హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈరోజు మనం ఇక్కడికి రావటం జరిగింది. ఏదైతే మన బాబా గారు పిలుపు మేరకు అందరం ఇక్కడికి, మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, అలాగే వెస్ట్ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారు, అలాగే పెద్దలు బాబాలు ఇక్కడికి అందరూ రావటం జరిగింది. అందరం కలిసి ఈరోజు దర్గాని సందర్శించుకోవటం జరిగింది. ఏదైతే 427 ఏళ్ళ చరిత్ర గల ఈ దర్గాని కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు దర్గాకి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దర్గాకు వచ్చి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ బాధలు కానీ ఏదైనా కానీ అనుకుంటే తప్పకుండా తీరుతాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ బాబా మీద ఉన్న ఏదైతే గౌరవము భక్తితోటి ఇక్కడ రావటం జరుగుతుంది. చక్కగా దర్గా దర్శనం చేసుకోవటము, అలాగే లాస్ట్ ఇయరు రావటం జరిగింది. లాస్ట్ ఇయరు పైనుంచి వెళ్ళటం మూలాన వెళ్ళేవారికి కానీ వచ్చేవాళ్ళకి కానీ చాలా ఇరుకుగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం బాబా గారు వెళ్ళి చెప్పటము, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వటము, ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వటము, దాని మూలాన చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఈరోజు కింద నుంచి 45 ఏళ్ళ తర్వాత ఈరోజు కింద నుంచి వెళ్తున్నాము ప్రశాంతంగా బాబాని ఈరోజు అందరం ప్రార్థించుకుంటున్నామంటే మన బాబా గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళటము, సీఎం గారు వెంటనే పర్మిషన్లు ఇవ్వటము, ఈరోజు ఎంతో ప్రశాంతంగా మన కొండపల్లి దర్గా ఏదైతే ఉందో చక్కగా అందరం దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ బాబా దయవల్ల రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ గారు, అలాగే మా వెస్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు అందరూ విజయకేతనం ఎగరవేయాలి. ఎగరవేసే మా దీంట్లో ఆ బాబా దయ దర్గా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.